हाय हेलो नमस्ते नेनु मी श्रवंति वेलकम बैक टू माय फूडी ट्रैवल्स। ई रोज मनम टमाटो राइस रेसीपी चूद्दामंडी। चाला अंटे चाला सिंपल रेसीपी, 5 मिनट्स लो अयिपोतुंदी। चिन्नप्पुडु मा अम्मा एक्कुवगा इदे चेसेदंडी। नेनु एक्कुवगा लंच बॉक्स की इलागा टमाटो राइस चेयमनी अडिगेदानि, नाकु चाला बागा गुर्तुंदी। सो చాలా టేస్టీగా ఉంటుందండి। కుక్కర్లో 5 మినిట్స్లో అంటే 5 మినిట్స్లో అయిపోతుంది। సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ స్టార్ట్। దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను। అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇందులోనే 3 టమాటాలను ఇలా పెద్దవిగా కట్ చేసుకొని మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి। ఇందులో నేను ఫ్రోజన్ బటానీ వేసుకుంటున్నానండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్। నేను కలర్ బాగా కనిపిస్తుందనే వేసాను। అలాగే వాటర్ కూడా వేసుకుందాం। నేను ఈ కప్ తో 1 కప్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నానండి, అందుకనే 1.5 కప్ వరకు వాటర్ వేసుకున్నాను। ఇలా బాగా మరిగిన తర్వాత టేస్ట్ కి తగ్గట్టుగా salt వేసుకోండి। ఇందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। రైస్ వేసిన తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదని చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి। ఇలా కుక్కర్ లో బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోండి। బాస్మతి రైస్ కాబట్టి 2 విజిల్స్ కి అయిపోతుందండి। మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా వేసి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు। రెడీ అయిపోయిందండి। దీన్ని పొడి పొడిగా కలుపుతూ వేరొక బౌల్ లోకి తీసుకుందాం। అంతేనండి, చూసారుగా చాలా సింపుల్ గా 5 టు 10 మినిట్స్ లోనే ఈ రైస్ రెసిపీ అనేది అయిపోతుందండి। లంచ్ బాక్స్ కట్టాలనుకునే వాళ్ళకి చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుంది। ఈ రైస్ రెసిపీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కిందన రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు। అంతే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన వీడియో। థాంక్యూ సో మచ్।